హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీడిఎస్సి ఎస్జిటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి సూపర్ 60 బ్యాచ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాము. మరి ఒక్కసారి మీరు షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఏ రోజు ఏ ఎగ్జామ్స్, మరి అదేవిధంగా క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి షెడ్యూల్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మెయిన్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, మరి ఎంబీఆర్ డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ తరఫున మనము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్గా క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్గా మీకు లెసన్స్ వైజ్గా ఉంటాయి. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఎగ్జామ్స్ అనేటివి చాలా కీలకమైనవి. మరి మీరు చేసేటువంటి మిస్టేక్స్ సరి చేసుకునేటువంటి అవకాశం కానివ్వండి, మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తారనేది కానివ్వండి, క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కానివ్వండి, ఎలా తెలుస్తుంది అంటే ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు కేవలం 600 రూపీస్ మాత్రమే. మరి నా కాల్ చేయాల్సిన నెంబర్, నా వాట్సాప్ నెంబర్ 8341949472. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు, లేదా డైరెక్ట్గా 600 రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 9177820306. ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 9177820306. ఈ నెంబర్కు పే చేసి పైన మీకు ఇచ్చాను కదా 8341949272 నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాటు, మీ పేరు, మీ జిల్లా పంపించండి. ఈరోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మరి డే 1 షెడ్యూల్ కూడా ఇచ్చాము, ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మంచి అవకాశము, కేవలము 600 రూపీస్కి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా షెడ్యూల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డే 1 షెడ్యూల్ అంటే ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్, మ్యాథ్స్ పరంగా 3rd క్లాస్ మొత్తం ఇచ్చాము, బేసిక్స్ కాబట్టి 3rd క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ప్రకృతి వికృతులు పర్యాయ పదాలు ఇచ్చాము. తెలుగును బేస్ చేసుకుని ఎక్స్పెషల్లీ వ్యాకరణం సపరేట్గా కండక్ట్ చేస్తాం. తర్వాత టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా సపరేట్గా కండక్ట్ చేస్తాం. ఒక టెక్స్ట్ బుక్ కంటెంట్లో మీకు ప్రక్రియ, ఇతివృత్తాలు, కవిపరిచయాలు, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మెయిన్ క్యారెక్టర్స్, టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి వ్యాకరణము, అదేవిధంగా ఫస్ట్ వ్యాకరణం కూడా క్లియర్గా చెప్తాం. అంటే అంత కవర్ అయ్యే విధంగా వ్యాకరణం. సో మీకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది, ఎటువంటి బిట్ అయితే మిస్ కారు. ఇక్కడ మ్యాథ్స్ కూడా అంతే, టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని విద్యకు సంబంధించినటువంటి టాపిక్ ఇచ్చాము. మరి ఎడ్యుకేషనల్ సైకాలజీని బేస్ చేసుకొని శిశు వికాసంలో హాఫ్ సిలబస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ డే షెడ్యూల్. ఇంత సిలబస్ ఈ ఒక్కరోజే చదవాలా అంటే ఫ్రెండ్స్, మరి ఈ రోజుతో పాటు ఈరోజు మొత్తము ఈ ప్రిపరేషన్ షెడ్యూల్ ఈరోజు 1వ తేదీ అంటే ఈరోజు, 2వ తేదీ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఏ టాపిక్ ఆ టాపిక్, ఏ లెసన్ కా లెసన్ అనే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో మీరు ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ రేపు కవర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏదైనా సరిగా రాయకపోయినా, సరిగా ప్రిపేర్ కాకపోయినా మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఒకరోజు మొత్తం ప్రిపరేషన్ షెడ్యూల్ ఇచ్చేసి ఒకరోజు ఎగ్జామ్స్ ఇచ్చాము. అంటే ఈ 2 రోజుల్లో మీరు ఆ ప్రిపరేషన్ అడ్జస్ట్ అనే ప్రిపరేషన్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అందుకే సిలబస్ కొంచెం హెవీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఒకరోజు ప్రిపరేషన్ ప్లానింగ్, ఒకరోజు ఎగ్జామ్స్, మీరు 2 రోజులలో మీరు ఏ విధంగా అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ డే 2 షెడ్యూల్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక డే 2 షెడ్యూల్ క్లియర్గా ఇచ్చాము చూడండి, ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి. 4th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాను. డే 2 షెడ్యూల్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకొని ఛందస్సు వాక్యాలు ఇచ్చాము. సో ఇక్కడ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని స్వాతంత్రం పూర్వం కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి సిలబస్లో ఇచ్చినటువంటి కమిటీలను బేస్ చేసుకొని క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా శిశు వికాసంలో ఫస్ట్ హాఫ్ పార్ట్ ఇచ్చాము కదా, ఇక్కడ 2వ హాఫ్ పార్ట్ అంటే కంటిన్యూషన్లో ఈ టాపిక్స్ కూడా మీకు శిశు వికాసం పరంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మీకు
డే టు షెడ్యూల్ పరంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది ఇక్కడ మీరు ఒక్కసారి డేట్స్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. 1వ తేదీ షెడ్యూల్ ఇచ్చాము, 2వ తేదీ ఎగ్జామ్స్, నెక్స్ట్ 3వ తేదీ ఎగ్జామ్ ఇచ్చాము చూడండి, నెక్స్ట్ 4వ తేదీ ఎగ్జామ్ అనమాట, నెక్స్ట్ 5వ తేదీ షెడ్యూల్ డే 3, 6వ ఎగ్జామ్. ఇలా మీకు డే బై డే మొత్తం సిలబస్లో ఏ టాపిక్ మిస్ కాదు, ఇలా మీకు ఒకరోజు ప్రిపరేషన్, ఒకరోజు ఎగ్జామ్స్, ఇది మొత్తం షెడ్యూల్ మొత్తము పేమెంట్ గ్రూప్ వాళ్ళకైతే ఏ రోజు ఆ రోజు క్లియర్గా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఫస్ట్ ఏంటి, 4 సబ్జెక్ట్సే ఉన్నాయి, మిగతా సబ్జెక్ట్స్ రాలేదని మీరు అడగచ్చు. సో ఇక్కడ యాడ్ అయినా చూడండి, మళ్ళీ ఇంగ్లీష్ యాడ్ అయింది. ఇంగ్లీష్ తర్వాత అంటే ఒక్కో సబ్జెక్ట్ మనం ఒకేసారి అన్ని సబ్జెక్టులు పెట్టలేము కాబట్టి మీకు మధ్య మధ్యలో అన్ని సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసుకుంటూ మీకు ఫస్ట్ 60 డేస్ కల్లా, ఐ మీన్ 30 డే 30 కల్లా, ఎందుకంటే డే బై డే కదా, డే 30 కల్లా మీకు సిలబస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. తర్వాత మీకు ఏదైనా ఇంకా మనకు ఎగ్జామ్ షెడ్యూల్ బేస్ చేసుకునే టైం ఉంటే, అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి తర్వాత మీకు టైం ఉంటే 100% మీకు ప్రిపరేషన్కి అక్కడ మీరు రివిజన్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా మీరు ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో మీకు ఇదే విధంగా మొత్తం షెడ్యూల్ ఉంటుంది, పేమెంట్ గ్రూప్ వాళ్ళకైతే షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది. విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రము మిస్ చేసుకోవద్దు, ఇప్పుడే మన గ్రూప్లో జాయిన్ కాగలరు, ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇలా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నారు, ఎంతవరకు మీరు ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గెయిన్ చేయగలిగారు అనేది మీకు ఒక స్పష్టత అయితే ఏర్పడుతుంది. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.